తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి శుక్రవారం పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ కుమార్ శర్మ చేతుల మీదుగా శివయ్యకు అన్నాభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. నేతి మిఠాయిలు, పరిమళ పుష్పాలు, వివిధ రకాల పండ్లతో శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తుల్ని ఆకట్టుకుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలతో ఆలయం మారుమోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేక పూజలను తిలకించి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కర్లపూడి రమేష్, వరలక్ష్మి దంపతుల సహకారంతో వారి చేతుల మీదుగా భక్తులకు అన్నదానం, నిరుపేదలకు దుప్పట్లను అందజేశారు.